మగ ఇది సృష్టి సహజమైనటువంటి ఆకర్షణ ఆడవాళ్ళకి మగవాళ్ళు మగవాళ్ళకి ఆడవాళ్ళు ఆకర్షణకి గురవ్వటం అన్నటువంటి వయసు రీత్యా ఎక్కువగా ఇరవై ఏళ్ల లోపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు ఇరవై ఐదేళ్ల లోపు బాగా ప్రేమల్లోకి కూరుకుపోతూ ఉంటారు ఇందులో కులం చూడరు మతం చూడరు వర్గం చూడరు వర్ణం చూడరు ఆహారం చూడరు ఆ సందర్భంలో ఒకప్పుడు రోజుల్లో అయితే కనుక ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు కాబట్టి బాబాయ్ చూస్తాడేమో మావయ్య చూస్తాడేమో అన్నయ్య చూస్తాడేమో అన్నటువంటి ఉద్దేశాలతో తల వంచుకు వెళ్ళే రోజుల నుంచి ఇప్పుడు తల ఎత్తుకు తిరిగే రోజులలో ఆడమ్మగా కలిసి ఒకే వాహనం మీద ప్రయాణిస్తున్న తప్పేం లేదనుకున్న సామాజిక పరిణామ క్రమంలో మారినటువంటి పరిస్థితులలో ఆ పైన ప్రేమలు పెరుగుతున్నాయి అవి వివాహాల దాకా వెళ్తున్నాయి ఇక్కడ లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్నటువంటి గొడవే ఉత్తరాఖండ్లో అసలు గొడవకు కారణమవుతుంది అక్కడ వ్యాపారాలు అక్కడ ఉన్నటువంటి అనేకం హిందూ దేవాలయాలు పవిత్ర పుణ్యక్షేత్రాలు అక్కడ మతాలకు అతీతంగా అందరూ కూడా వ్యాపారాలు చేస్తున్నారు ముస్లింలు క్రైస్తవులు కూడా వ్యాపారాలు చేస్తున్నారు హిందువులు కూడా మనతో కలిసి బ్రతుకుతున్నారు వదిలేస్తున్నారు కానీ వీళ్ళ అమ్మాయిలని వాళ్ళ అబ్బాయిలు ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ప్రారంభమైనటువంటి వివాదాలే ఇప్పుడు పతాక స్థాయికి చేరింది చివరికి హిందూ సమాజం వాళ్ళని బహిష్కరించాలనడం వాళ్ళకి వ్యతిరేకంగా ముస్లిం సమాజం ఉద్యమాలు చేస్తూ ఉండటం అన్నటువంటిది అక్కడ ప్రారంభమైనటువంటి వయసులో యుక్త వయసులో జరిగేటువంటి భావోద్వేగ పరిణామ క్రమం ఇప్పుడు రెండు వర్గాల మధ్యన శత్రుత్వంగా మారుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏవైపు మలుపు తిరితే చూడాలి